లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వారణాసి నుంచి మూడోసారి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. దేశంలో నాలుగు దశల పోలింగ్ ముగిసేసరికి ఇండియా కూటమి ఓటమి ఖరారైందన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టమన్నారు. బీజేపీతోనే వికసిత భారత కళ సాకారం అవుతుందని అన్నారు బీజేపీ నేతలు. దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగియక ముందే ఇండియా కూటమి ఓటమి ఖాయమైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కుటుంబ రాజకీయాలు, అవినీతి కేసులు తప్పించుకోవడానికే కూటమిగా ఏర్పడ్డారని విమర్శించారు. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టనన్నారు. బీజేపీ తెచ్చిన ఆర్టికల్ 370 రద్దు వంటి చట్టాలు దేశానికి మేలు చేస్తాయన్నారు మోదీ. और समूहों के भी बैंक खाते खुलवाए. आज मोदी लाखों करोड़ रुपए की मदद इन समूहों तक पहुंचा रहा है. मोदी ने संकल्प लिया है कि हमारी सरकार 3 करोड़ बहनों को, ये आपके लिए खुशी की खबर है, 3 करोड़ बहनों को मोदी लखपति दीदी बनाएगा, लखपति दीदी बनाएगा. ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు అటెండ్ అయ్యారు. నామినేషన్కు ముందు దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. జూన్1 జరగనున్న చివరి విడతలో వారణాసిలో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీ నామినేషన్ అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన దగ్గర కేవలం 52,920 రూపాయలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. బ్యాంక్ అకౌంట్ లో 80,304 రూపాయలు ఉన్నాయన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ గా 28 లక్షలున్నాయని, అందులో 4 గోల్డ్ రింగ్స్ ఉన్నట్లు చెప్పారు. పలు ఇన్సూరెన్స్ పాలసీలు కలిపి మొత్తం సుమారు 3 కోట్ల ఆస్తులున్నాయని అఫిడవిట్ లో తెలిపారు మోదీ. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు 380 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగిందని చెప్పారు. వీటిలో 270 సీట్లు బీజేపీకి వస్తాయన్నారు. ఇక రాబోయే 3 దశల పోలింగ్లలో 400 ఎంపీ సీట్లను బీజేపీ క్రాస్ చేస్తుందన్నారు. ఎన్డీఏ సర్కార్తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు అమిత్ షా. జనతా జాగ్ చుకీ హే, జబ్ ఆప్కో భగానా చాతీ హే, आप ईवीएम पर आरोप लगा रही हो. भाइयों बहनों, डरना मत. कमल के निशान पर बटन दबाइए, शांतनु ठाकुर को जिताइए. मतवा समाज, नमोसूद्र समाज, हमारे बिहारी, ओडिया, यूपी के भाइयों का, सबका भला करने का काम नरेंद्र मोदी जी करने वाले हैं. नरेंद्र मोदी హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రముఖ సినీ నటి కంగనా రౌనత్. బీజేపీ తరపున కంగనా పోటీ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు కంగనా. మండి నుంచి పోటీ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సినిమాల్లో లాగే పాలిటిక్స్ లోనూ విజయం సాధిస్తానన్నారు కంగనా రౌనత్. देश के जो स्वर्णिम काल का एक इतिहास बन रहा है उसमें भागीदार है, उसमें हिस्सा लेने आए हैं, तो ये अवश्य ही एक ऐतिहासिक जीत होगी. ఇక కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందన్నారు బీజేపీ నేతలు. ఆప్ కీ బార్ 400 నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాషాయ నేతలు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బడా వ్యాపారుల్ని బాగు చేయటం మోదీ విధానమైతే మహిళలు, రైతుల్ని, లక్షాధికారుల్ని చేయటమే కాంగ్రెస్ పాలసీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ గాడి తప్పిందని విమర్శించారు. బీజేపీకి ధైర్యం ఉంటే 10 ఏళ్ల అభివృద్దిపై చర్చకు రావాలన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ పాలనలో ప్రజా సంక్షేమం పాతాళానికి పడిపోయిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రైతులు, పేదలు, నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. బీజేపీ ఒక ఇంజన్ పూర్తిగా విఫలమైతే మరో ఇంజన్ పట్టాలు తప్పిందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగం రిజర్వేషన్లు ఉంటాయన్నారు ఖర్గే.
ఈ డబల్ ఇంజన్ వాలే కుచ్ నహీ కర్ సకే ఉన్కే సామ్నే లోక్తంత్ర కో వహీ సంవిధాన్ కో ఆప్ తోడ్నా చాతే హో ఉస్కో ఖతమ్ కర్నా చాతే హో యే కభీ నహీ హోగా జో సమజ్దార్ లోక్ హై కిసాన్ లోక్ యే కభీ ఆప్కో తోడ్నే నహీ దేంగే ఆప్ టుట్ జాయేంగే లేకిన్ సంవిధాన్ కభీ టుటేగా. ఇండియా కూటమి గెలిస్తే దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జూన్ 4న రుణమాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. పంటలకు ఎంఎస్పీ ప్రకటించడంతో పాటు పంట బీమా కల్పిస్తామన్నారు. మోదీది బడా వ్యాపారులను బాగు చేసే పాలసీ అయితే పేద మహిళలను లక్షాధికారులను చేయడం కాంగ్రెస్ విధానమన్నారు. అదానీ అంబానీ మీడియాకు మోదీ గొప్పలు తప్ప మరేం కనిపించవంటూ విమర్శించారు. బీజేపీ గెలిస్తే ప్రజలకు హక్కులు హరించేస్తుందన్నారు. రాజ్యాంగం రద్దయితే ప్రజలంతా బానిసలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు రాహుల్. 4 జూన్ కో హమ్ హిందుస్తాన్ కే గరీబ్ కిసానో కా కర్జా మాఫ్ కర్నే జా రహే హై ఇండియా గఠబంధన్ నే కి జితనా పైసా ఇన్హోనే అరబ్పతియో కా కర్జా మాఫ్ కియా హై ఉత్నా హీ పైసా హమ్ గరీబో కే బ్యాంక్ అకౌంట్ మే ఠకా ఠక్ డాలేంగే. ప్రధాని మోదీ టెంపోలో డబ్బులు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ముంబై, అహ్మదాబాద్, లక్నో లాంటి 7 ఎయిర్పోర్టులను 50 ఏళ్ల పాటు అదానీకి ప్రధాని మోదీ కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. ఎయిర్పోర్టుల్ని అదానీకి కట్టబెట్టినందుకు ఎన్ని టెంపోల్లో డబ్బులు వచ్చాయో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు టెంపోల్లో వచ్చిన డబ్బుపై సిబిఐ, ఈడీతో విచారణ చేయించాలని సవాల్ విసిరారు రాహుల్. జబర్దస్త్ 2020 और 2021 के बीच में गौतम भाई को देखिए कितने टेम्पो लगे ये भी बता दीजिए. ये आप इंक्वायरी कब शुरू कर रहे हैं? आपने कहा था कि काला धन दे रहे हैं अदानी अंबानी, 4-5 दिन पहले कहा, जरा इंक्वायरी शुरू कीजिए, सीबीआई भेजिए, ईडी भेजिए. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం మునుపెన్నడూ లేనంతగా పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్లలో 70 కోట్ల మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు 10 ఏళ్ల అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం లేదన్నారు. మోదీ గ్యాంగ్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. कांग्रेस पार्टी धर्म विरोधी है, तुम्हारे गाय तुम्हारे वो भैंस चुरा लेंगे. इसका मतलब है कि प्रधानमंत्री खुद ये नहीं कह सकते कि कितने रोजगार दिए, कितनी सड़कें बनाई, कितनी पाठशालाएं बनाई, कितना मदद किया किसानों को, महंगाई दूर कैसे करेंगे, ये नहीं कह सकते. इसीलिए फिजूल की बातें करते हैं, आपका ध्यान इधर उधर जाए और वोट भी अपने काम के आधार पर नहीं मांग पाते. ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. లోక్సభ ఎన్నికల్లో పాంచ్ న్యాయతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు జైరాం రమేష్. ప్రధానమంత్రి కి భాష బిల్కుల్ సాఫ్ హో గయా హై కి వో భోక్లాయే హుయే హై, పరేషానీ మే హై. అభి అడానీ అంబానీ ఔర్ టెంపో కి బాత్ కర్ రహే హై, కభీ హిందూ ముస్లిమాన్ కి బాత్ కర్తే హై, కభీ మంగల్ సూత్ర కి బాత్ కర్తే హై. तो ये चुनाव हमारे लिए, हमारे लोकतंत्र के लिए अत्यंत महत्वपूर्ण है. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళలు, రైతులను లక్షాధికారులను చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉండాలంటే బీజేపీని ఓడించాలన్నారు.